జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి. డబుల్ సెవెన్ జీవాను రద్దు చేయాలి. నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 13 జిల్లాల కలెక్టరేట్లు పిలుపు ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని పాశవికంగా విద్యార్థులను అణచివేయడానికి, ఉద్యమాన్ని అణచివేయడానికి ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ విద్యార్థులను భయోదనలకు గురి చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏదైతే నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తుందో దాన్ని వెంటనే రద్దు చేసుకోవాలా. అలాగే పాఠశాల 3, 4, 5 తరగతుల పాఠశాల విలీనాన్ని వెంటనే ఆపాలని, అలాగే ఈరోజు 7 విద్యా సంస్థల నిర్వీర్యం కోసం విడుదల చేసినటువంటి జీవోలను వెంటనే రద్దు చేసుకోవాలని, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి వసతి దీవెన విద్యా దీవెన విడుదల చేయాలని, అలాగే యూనివర్సిటీల్లో 7 తరబడి ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి ఏదైతే విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఆ పరిష్కారం దిశగా ఆలోచన చేయకోకున్నట్లా ఈరోజు ఎవరైతే ఆందోళన చేస్తారో, ఎవరైతే ఉద్యమాలు చేస్తారో వాళ్ళందరూ కూడా ప్రజా ఉద్యమాలు అణచివేయడానికి ఈరోజు పోలీసులను అద్దు పెట్టుకొని పెద్ద ఎత్తున ఈరోజు దాడులు చేయడం అనేది చాలా నీచాతి నీచమైన సిగ్గుమాలిన చర్య. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన చర్యలను మానుకొని ఏదైతే నెలకొన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా తెలియజేస్తున్నాం. లేకపోతే ఈరోజు జరిగే కలెక్టరేట్లతో మేము ఆగం. ఖచ్చితంగా ఈ నెల 24వ తేదీ చలో విజయవాడ పిలిపిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం సంగతి ఏంటో విజయవాడలోనే తెలుసుకుంటామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.